హలో స్టూడెంట్స్, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ టు మహి ట్యుటోరియల్. స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో చెప్పుకునే టాపిక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో ఈ లెసన్లో ఉండేటువంటి 4 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో టోటల్గా ఈ లెసన్లో 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటినీ విత్ ఆన్సర్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. స్టూడెంట్స్, నేను ప్రీవియస్ చేసినటువంటి వీడియోస్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్ని ఓపెన్ చేసుకొని మీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అలాగే మీకు ఎవరికైనా కానీ లాస్ట్ ఇయర్ అంటే 2020 మార్చ్లో పెట్టినటువంటి ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ కావాలనుకుంటే వాటిని కూడా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా మీరు చూసి తెలుసుకోండి. ఈ చాప్టర్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. సో ఇదంతా కూడా ఒక డెరివేషన్ పార్ట్ లాగే ఉంటుంది. సో దీనికి సంబంధించి నేను ఇప్పుడు ఆ డెరివేషన్ అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకున్నటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ఫోర్స్ F = 1/4πε0 Q/x² అనేటటువంటిది మనం నేర్చుకున్నాం. సో అదేవిధంగా ఫోర్స్ అప్లైడ్ బై యూజింగ్ అంటే మనం ఇక్కడ ఛార్జ్ మైనస్ ఛార్జ్ కాబట్టి దానికి అప్లై చేసినప్పుడు మనకి మైనస్ అనేది వస్తుంది. సో -1/4πε0 Q/x² అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాని యొక్క వర్క్ డన్ అనేది కనుక్కుంటాం. సో dW = FdXగా రాసుకుంటాం. దీన్ని మనం డెరైవ్ చేయాలంటే మనం ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. అదే ఇంటిగ్రేషన్ ఫార్ములా (∫x⁴ndx = (x⁴n+1/n+1dx). సో ఈ ఫార్ములాని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్నే ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని ఎలా యూజ్ చేయాలో చూడండి. ఫస్ట్ మనం వర్క్ డన్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో W = (∫∞ to R dW) అని చెప్పి రాసుకున్నాం. సో ఇక్కడ డబ్ల్యూకి మనం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ డబ్ల్యూ అంటే ఏమొస్తుంది, ఎఫ్ఎస్ కదా. క్లాసికల్ మెకానిక్స్లో ఎఫ్ఎస్, ఇక్కడ ఎఫ్డిఎక్స్ అనమాట. సో అందుకని మనం ఏం చేస్తాము, F dx + ఎఫ్ అంటే ఏంటి, 1/4πε0 Q/x². సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఏవైతే కాన్స్టెంట్గా ఉన్నాయో వాటిని అవుట్ సైడ్ రాసుకుంటాం. సో -Q/4πε0ని అవుట్ సైడ్ రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ లోపల ఏముంటుంది, 1/x² dx అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కింద ఉన్నటువంటి x² ని పైకి మనం తీసుకుని వెళ్తే అది మనకి x⁻-2గా మారిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ ఇంటిగ్రేషన్ ఫార్ములాని యూజ్ చేస్తాం. దీని ప్రకారం x⁻n+1/n+1 అంటే ఎక్స్ పవర్లో ఎంతైతే ఉంటుందో దానికి +1 యాడ్ చేసుకోవాలి, కింద కూడా +1 యాడ్ చేయాలి. సేమ్ దాన్ని మనం ఫాలో అవుతూ ఎలా రాసుకోవచ్చు, x⁻-2 + 1 / (−2 + 1)గా రాసుకోవచ్చు అనమాట. సో దాని యొక్క లిమిట్స్ కూడా రాయాలి, ∞ to R అని. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మ్యాథమెటిక్స్ ప్రకారం మనం లిమిట్స్ ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ -లోయర్ లిమిట్ అనేది యూజ్ చేస్తాం. సో అందుకని ఏ విధంగా చేయాలో చూడండి. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, -Q/4πε0 × (x⁻-1/(−1)) limits ∞ to R అని చెప్పి మనం వేసుకున్నాం. సో ఇక్కడ పవర్లో ఎంత ఉంది, x⁻-1 అని ఉంది. సో దీన్ని మనము రెసిప్రోకల్ కనుక చేసుకుంటే 1/xగా రాసుకుంటాం. అలాగే ఇప్పుడు మనం బయట ఉన్నటువంటి మైనస్, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ప్లస్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం Q/4πε0 × 1/x లిమిట్స్ ∞ to R అని చెప్పి రాసుకుంటాం. నేనేం చెప్పాను, అప్పర్ లిమిట్ ఫస్ట్ అప్పర్లో ఏముంది, R ఉంది. సో x+లో Rని సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే 1/R - 1/∞ అనమాట. 1/∞ అంటే మనకి 0 కాబట్టి Q/4πε0 / (1/R - 0)గా రాసుకుంటాం. సో ఇప్పుడు మనం టోటల్గా వర్క్ డన్ W = 1/4πε0 Q/Rగా రాస్తాం అనమాట. సో ద వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద పొటెన్షియల్ V = 1/4πε0 Q/R అని చెప్పి రాస్తాం. మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఆఫ్ 2 పాయింట్ ఛార్జెస్ అండ్ ఫైండ్ ద రిలేషన్ విత్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనం ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి ఇప్పుడు మనం కనుక్కోవాలన్నమాట. సో మనకి పొటెన్షియల్ మామూలు ఫార్ములా ఏం తెలుసు, ఇంతకుముందు చేసినటువంటి ప్రాబ్లంలో V = 1/4πε0 Q/1/R అని చెప్పి మనం రాసుకుంటాం అనమాట. సో అక్కడ V లాగా పడింది, మీరు అది R అని చెప్పి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వర్క్ డన్ W = V1/Q2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు W = 1/4πε0 Q1 Q2 బై ఆర్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ మొత్తం రెండు ఛార్జెస్ ఉన్నాయి Q1 Q2 అనేవి. సో వీటి మధ్య ఉండేటువంటి పొటెన్షియల్ ఎనర్జీ మనం చెప్పాలనుకున్నప్పుడు టోటల్ వర్క్ డన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ U ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై ఆర్ అని చెప్పి రాయాలి. సో అయితే మనం ఈ మూడు లైన్లకి మాత్రమే 4 మార్క్స్ పడవు. అందుకోసం ఏం చేయాలంటే ఇంతకుముందు రాసినటువంటి క్వశ్చన్లో స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో అంతవరకు యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్లో యాడ్ చేసి రాయండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో సేమ్ ఇలాంటి క్వశ్చనే ఇంతకుముందు లెసన్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కూడా మనం చదువున్నాము. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోండి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి తేడా. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి ఇక్కడ అడుగుతాడు కంపల్సరీ, సో అక్కడ వేరుగా ఉంటుంది. అక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ డైపోల్ అని అడుగుతాడు, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అడుగుతాడు అనమాట. సో దాన్ని బట్టి మీరు క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇందులో మనకి రెండు ఛార్జెస్ కనిపిస్తున్నాయి, ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్, అలాగే వాటి మధ్య డిస్టెన్స్ మొత్తం కలిపి 2aగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే -q నుంచి పాజిటివ్కి యారో గుర్తు నోట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంత యాంగిల్ అనేది తీటా చేస్తుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, టార్క్ ఆన్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఈజ్ టౌ ఈజ్ ఈక్వల్ టు PE సైన్ తీటాగా రాసుకుంటాము. సో ఇప్పుడు వర్క్ డన్ అనేది మనం కనుక్కోవాలి. సో వర్క్ డన్ బై బ్రింగింగ్ డైపోల్ ఫ్రమ్ రెండింటి మధ్య ఉన్నటువంటి ఈ వర్క్ డన్ చూద్దాం. W ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ తీటా నాట్ నుంచి తీటా వరకు కూడా ఇక్కడ వేరియేషన్ జరుగుతుంది. సో అందుకని ఇంటిగ్రల్ తీటా నాట్ టు తీటా DW. సో ఇక్కడ DW అంటే ఏంటి, PE సైన్ తీటా D తీటా అనమాట. సో ఇప్పుడు దీనిని మనం ఇంటిగ్రేషన్ కనుక చేసుకుంటూ వస్తే మనకి సైన్ D తీటాకి అంటే సైన్ DX అనుకోండి, ఇంటిగ్రల్ DX మనం ఏ విధంగా రాస్తాము, సైన్ కాస్త మైనస్ కాస్గా మారిపోతుంది ఈ ఇంటిగ్రేషన్స్లో కాబట్టి. సో ఇప్పుడు PE కాన్స్టెంట్గా బయట రాసుకున్నాము, రిమైనింగ్ పార్ట్ అంతా లోపల రాసుకున్నాము. లోపల రాసుకున్న తర్వాత దాని యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే మనకి మైనస్ కాస్ తీటా అనేది వస్తుంది. సో ఆ తర్వాత ఏం చేసాము, అప్పర్ లిమిట్ అంటే కాస్ తీటాలో తీటా అనేది రాసుకున్నాం, మైనస్ లోయర్ లిమిట్ కాస్ తీటా నాట్గా రాసుకున్నాం అనమాట. సో ఆ తర్వాత మనకి W ఈజ్ ఈక్వల్ PE ఇంటూ కాస్ తీటా నాట్ మైనస్ కాస్ తీటాగా రాసుకున్నాం, అంటే లోపల ఉన్న టర్మ్స్ని మార్చాము. సో అందువల్ల ఇక్కడ మైనస్ టర్మ్ కాస్త ప్లస్గా మార్చుకున్నాం అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ డైపోల్. ఇక్కడ మనకి తీటా నాట్ అనేది 90 degrees, అలాగే తీటా అనేది 0 degrees అని అనుకుంటా, అంటే దానికి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి. సో తీటా దగ్గర వచ్చి 0 అనుకుంటే తీటా నాట్ వచ్చి 90 degrees అవుతుంది. సో ఇప్పుడు U ఈజ్ ఈక్వల్ టు PE కాస్ తీటా నాట్ మైనస్ కాస్ తీటా అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కాస్ 90 ఎంత, 0. సో PE ఇంటూ 0 మైనస్ కాస్ తీటా రాసుకున్నాం. సో ఆ తర్వాత మనకి U ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ PE కాస్ తీటా అనేది ఆన్సర్ అనేది వచ్చింది. దేర్ ఫోర్ మనం దాన్ని U' ఈజ్ ఈక్వల్ టు -P' డాట్ E' గా రాసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, పబ్లిక్లో కూడా మనకి చాలాసార్లు అడిగారు అనమాట. సో ఈ క్వశ్చన్ కంపల్సరీ మీరు నేర్చుకోండి. ఇది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ క్వశ్చన్ అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అని అడుగుతారు. మనం ఒకసారి ఆన్సర్ గమనించినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కన్సిడర్ 2 parallel plates ఆఫ్ ఏరియా ఏ అనేటటువంటి ఏరియా కలిగినటువంటి 2 parallel plates మనం తీసుకుంటాము. వాటి యొక్క ఛార్జెస్ -Q, +Q. సో ఈ విధంగా 2 charges ఉన్నాయి. అలాగే వాటి యొక్క ఛార్జ్ యొక్క డెన్సిటీ వచ్చి +σ, -σ ఆర్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ D. సో ఈ రెండింటిని కూడా ఒక D అనేటటువంటి డిస్టెన్స్తో కొంత డిస్టెన్స్తో వేరు చేసి పెట్టాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాటి యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాజిటివ్ ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు E + Q ఈజ్ ఈక్వల్ టు σ/2ε0 అని రాసుకుంటాము. సో ఆ తర్వాత అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ ఛార్జ్ కాబట్టి E - Q ఈజ్ ఈక్వల్ టు -σ/2ε0 అని రాసుకుంటాము. దీస్ ఆర్ ద డైరెక్షన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండింటిని కూడా మనం కలిపితే మనకి టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనము 2 intensity ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని యాడ్ చేసుకుంటే σ/2ε0 + σ/2ε0 రెండు యాడ్ చేస్తే 2 σ/2ε0 అనేది మనకు వస్తుంది అనమాట. సో పైన కింద 2 అనేది క్యాన్సిల్ అయిపోతే E = σ/ε0 మనకు వస్తుంది. ఇప్పుడు పొటెన్షియల్ బిట్వీన్ 2 plates కనుక్కుంటే V = EDగా మనం రాసుకుంటాము. సో E ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి σ/ε0 × Dగా రాసుకుంటాము. సో ఆ తర్వాత మనము సర్ఫేస్ ఛార్జ్ యొక్క డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏగా, అంటే ఛార్జ్ బై ఏరియాగా మనం రాసుకుంటాము. సో దీని నుండి ఛార్జ్ ఆఫ్ ద మెటల్ ప్లేట్స్, సో ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏగా మనం రాసుకుంటాము. మనం ఈ మొత్తం ఫార్ములాస్ వచ్చిన తర్వాత మనం కెపాసిటెన్సీ కనుక్కుంటాము. సో కెపాసిటెన్సీ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై విగా మనకి తెలుసు. సో దీనిలో మనకు వచ్చినటువంటి క్యూ వాల్యూ వి వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ, సి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఏ బై సిగ్మా డి బై ఎప్సిలాన్ నాట్ అనేది మనం రాసుకుంటాము. సో ఈ పైన అంటే పైన కింద సిగ్మా అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు కింద ఉన్నటువంటి ఎప్సిలాన్ నాట్ రెసిప్రోకల్ అంటే పైకి వెళ్తుంది, ఎప్సిలాన్ నాట్ ఏ బై డిగా మనం రాసుకుంటాం అనమాట. సో టోటల్గా మనకి కెపాసిటెన్సీ సి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అనేది మనకు వస్తుంది. ఇఫ్ ద డై ఎలక్ట్రిక్ ఆఫ్ ఏ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ మెటల్ ప్లేట్స్, సో మనకి కెపాసిటెన్సీ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డిగా మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి సి డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ సి, అంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎప్సిలాన్ నాట్ ఏ బై డిని మనం కెపాసిటెన్సీ సి అనుకున్నాం కాబట్టి సో కేసీగా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ప్యారలల్ కాంబినేషన్ అండ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్స్. సో మనం సిరీస్ కాంబినేషన్లో కెపాసిటర్స్ని కనెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పాలి. ఓకే, మనం ఇప్పుడు కెపాసిటర్స్ యొక్క సిరీస్ కాంబినేషన్ చూద్దాము. సో కెపాసిటర్స్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ ఆర్ ఛార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్స్ ఈజ్ సేమ్, దెన్ దట్ కనెక్టింగ్ ఈజ్ నౌన్ యాజ్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ ద కెపాసిటర్స్. సో అంటే ఏంటి, సేమ్ ఛార్జెస్ ఉన్నటువంటి కెపాసిటర్స్ని కనుక తీసుకున్నాం అనుకోండి, సో వాటిని ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక దాని యొక్క కంటిన్యూషన్గా ఇంకొకటి అనమాట. సో ఆ విధంగా కనెక్ట్ చేసినప్పుడు కనెక్ట్ చేసి వాటికి ఒక బ్యాటరీ కనెక్షన్ అనేది ఇస్తాము. సో ఇలా ఇచ్చిన తర్వాత వాటి యొక్క టోటల్ కెపాసిటెన్స్ ఎంత ఉంటుందో మనం చెప్పాలన్నమాట. సో దానికి మనం ఇక్కడ ఏం రాస్తాం చూడండి, కెపాసిటీ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి రాసుకుంటాం. దీని నుండి మనం V ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి కూడా రాయొచ్చు. సో ఫ్రమ్ ద ఫస్ట్ కెపాసిటర్ C1 ఈజ్ ఈక్వల్ టు క్యూ బై V1, దేర్ ఫోర్ V1 ఈజ్ ఈక్వల్ క్యూ బై C1 వస్తుంది, అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు క్యూ బై C2 వస్తుంది, V3 ఈజ్ ఈక్వల్ టు క్యూ బై C3 వస్తుంది. సో మనం డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ని బట్టి మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా కూడా టోటల్ పొటెన్షియల్స్కి ఈక్వల్ అనమాట. సో V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాము, V అంటే క్యూ బై సి కాబట్టి క్యూ బై సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై C1 ప్లస్ క్యూ బై C2 ప్లస్ క్యూ బై C3 వేసుకుంటాము. సో బోత్ సైడ్స్ కూడా క్యూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దేర్ ఫోర్ వన్ బై సి ఈజ్ ఈక్వల్ టు వన్ బై C1 ప్లస్ వన్ బై C2 ప్లస్ వన్ బై C3 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు ఇది అయిపోతుంది. దీని యొక్క రేషియోస్ కూడా మనము అబ్జర్వ్ చేస్తే రేషియో ఆఫ్ ఛార్జెస్ వచ్చేసి Q1:Q2:Q3 వచ్చేసి 1:1:1గా ఉంటాయి. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తే 1/C1:1/C2:1/C3 అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ చూద్దాం. మనం ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉంది, మనకి అన్ని కెపాసిటర్స్ యొక్క కనెక్షన్స్ అన్నీ కూడా ఒక ఎండ్ వచ్చేసి ఒకవైపుకి, అనదర్ ఎండ్ వచ్చేసి ఇంకోవైపుకి కనెక్ట్ చేస్తున్నాయి ఈ యొక్క వోల్టేజ్కి అనమాట. సో ఇప్పుడు దీన్ని మనము ప్యారలల్ కాంబినేషన్ అని అంటాము. కెపాసిటర్స్ ఆర్ ప్లేస్డ్ వన్ ఎండ్ అండ్ అనదర్ కెపాసిటర్స్ అనమాట. ఈచ్ కెపాసిటర్ ఈజ్ సేమ్ ఈజ్ నోన్ యాజ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో మనం చూద్దాము. ఫ్రమ్ ద కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి కాబట్టి సో ఇక్కడ ఛార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి అవుతుంది. సో దెన్ కెపాసిటెన్స్ C1 ఈజ్ ఈక్వల్ టు Q1 బై వి, అలాగే C2 అయితే Q2 బై వి, C3 అయితే Q3 బై వి వస్తుంది. దీని నుంచి మనకి ఛార్జ్ అనేది క్యూ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు C1V, Q2 ఈజ్ ఈక్వల్ టు C2V, Q3 ఈజ్ ఈక్వల్ టు C3Vగా మనం రాసుకుంటాం. సో మనకి ఇప్పుడు టోటల్ ఛార్జ్ అనేది ఇక్కడ సేమ్ అవుతుంది. అదే ఇందాక చూసినటువంటి సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ అయితే సేమ్ అవుతుంది. సో అందుకని మనము ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 రాసుకుంటాము. సో దీని నుంచి CV ఈజ్ ఈక్వల్ టు C1V ప్లస్ C2V ప్లస్ C3V రాసుకుంటాము. సో రెండు బోత్ సైడ్స్ కూడా మనకి VV అనేది క్యాన్సిల్ అయిపోతే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అనేది మనకు వస్తుంది. సో ఇంతటితో ప్యారలల్ కాంబినేషన్ యొక్క సర్క్యూట్ యొక్క రిజల్ట్ ఆన్సర్ కూడా అయిపోయిందనమాట. సో అలాగే దీని యొక్క రేషియోస్ మనం గమనిస్తే ఛార్జ్ రేషియో C1:C2:C3గా ఉంటుంది. అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో చూస్తే 1:1:1గా ఉంటుందన్నమాట. ఓకే, మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బిహేవియర్ ఆఫ్ ఏ డైఎలక్ట్రిక్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనమాట. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి కొంచెం రేర్ క్వశ్చను అయినా కానీ మనకి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని కూడా బాగా నేర్చుకోవాలి. సో డైఎలక్ట్రిక్స్ ఆర్ 2 టైప్స్. జనరల్గా డైఎలక్ట్రిక్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పోలార్ డైఎలక్ట్రిక్స్, అలాగే సెకండ్ వచ్చేసి నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ అనమాట. పోలార్ డైఎలక్ట్రిక్స్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్, దట్ టైప్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఈజ్ నౌన్ యాజ్ పోలార్ డైఎలక్ట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్, ద ఎలక్ట్రిక్స్ ఇన్ విచ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈజ్ కోయిన్సైడ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ద మాలిక్యూల్, దెన్ డైఎలక్ట్రిక్ ఈజ్ కాల్డ్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్. సో వీటిని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేద్దాం. సో మనం ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో మనకి ఈ నాట్ అని కనిపిస్తుంది. సో ఇది ఎక్స్టర్నల్ ఫీల్డ్ అనమాట. సో దెన్ ద ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్. సో ఎక్స్టర్నల్ ఫీల్డ్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే పాజిటివ్ ఛార్జ్ మూవ్స్ టువర్డ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైపుకి ప్రయాణిస్తూ ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ మూవ్స్ టువర్డ్ ఆపోజిట్. నెగిటివ్ ఛార్జ్ అనేది ఆపోజిట్ సైడ్కి ప్రయాణిస్తూ ఉంటుంది. డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ of electric field strength EI induced in the dielectric opposite to the electric external field E0. So net electric field ఎంత అవుతుంది అంటే E is equal to E0 minus EI. Therefore E is equal to E0 by K. So net electric field strength decreasing by K times. ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్లో మనకి రిమైనింగ్ ఇంకేదైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే వాటిని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.